నాకు తట్టలేదు గానీ అమ్మో ఈ లవ్ అనేది బబులుగమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందదన్న మాటే గానీ మళ్ళీ అంటున్నానే అమ్మో ఇది చెప్పకుండా వచ్చేతుమ్ము ప్రేమ నా పలివు నన్ను నమ్ము ఎదురు చూడి తగినట్టుగా నువ్వు బదులు చెబితేనే అరే దేవుడా బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే సిందకే అట్ట బొమ్మై జట్ట కట్టుకుంటివే బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే సిందకే అట్ట బొమ్మై జట్ట కట్టుకుంటివే సత్య అశోక్ డాన్స్ తిరగొట్టేసి నేను నువ్వు కాదు ఎరగొట్టింది నేను సర్లే నువ్వు బాగా చదివే స్టూడెంట్స్ చూసుంటావు బాగా చదవని స్టూడెంట్స్ చూసుంటావు ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్ చూసుంటావు పాస్ అయ్యే స్టూడెంట్స్ చూసుంటావు అల్లర్ చేసే స్టూడెంట్స్ చూసుంటావు చిలిపి పని చేసే స్టూడెంట్స్ చూసుంటావు కానీ ఎనర్జీతో ఎంటర్టైన్మెంట్ చేసే స్టూడెంట్స్ చూసావా ఎందుకు చూడలేదురా మన జోష్ ప్రోగ్రామ్ కి వచ్చేది వాళ్లే కదా మళ్ళీ ఇంకోసారి చూస్తావా చూస్తాను మై బ్యూటిఫుల్ రోజర్ మై హ్యాండ్సమ్ బాయ్స్ సత్య ఇంత ఎనర్జీ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు కదా ఏ కాలేజ్ అనుకుంటున్నావు ఏ కాలేజ్ కేజీఆర్ఎల్ భీమవరం మరి ఇంత ఎనర్జెటిక్ స్టూడెంట్స్ ఉంటే ఇంత లేట్ ఎందుకు తీసుకొచ్చావు కొన్నిసార్లు రావటం లేట్ అవ్వచ్చు కానీ రావటం మాత్రం పక్కా సో మరి ఏమాత్రం లేట్ చేయకుండా షో మళ్ళీ చేద్దామా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేరా పడ్రస్ మరి ఇదే చూస్తే ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టేద్దామా మొదలెట్టేద్దాం ఫస్ట్ రౌండ్ వచ్చేసి తగ్గేదేలే నువ్వు అడుగుతావా నేను అడగల నువ్వే అడుగు నేను అడగ నువ్వు అడుగు సరే నేను అడుగుతా ఎంతకి తెగించావరని ఎప్పుడు అంటాం సమాజ సేవ అని చెప్పి అమ్మాయిలతో పులిహార కలిపినప్పుడు ఎంత తెగించారా అని ఇప్పుడు అంటాం మనం హాస్టల్ వాడడానికి మందు తాగుతూ దొరికిపోయినప్పుడు అమ్మ ఎంత తెగించావే అమ్మ ఎంత తెగించావే ఎంతకి తెగించావురా అని ఎప్పుడు అంటాం మన ఫ్రెండ్ ఏదైనా లేచిపోతా మనకి లాస్ట్ కాల్ చేసినప్పుడు నీ పేరు లావణ్య లావణ్య ఎంత తెగించావరని ఎప్పుడు అంటాం నా బెస్ట్ ఫ్రెండ్ నాకు తెలియకుండా ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేసినప్పుడు ఎంత తెగించావే అని అనిపిస్తుంది నీ ఫ్రెండ్ ఎవరైనా అలా చేసిందా చేసింది ఆ చేసిందా వావ్ అశోక్ ఇంతే జోష్ తో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదామా వెళ్ళిపోదాం తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐ ఆమ్ సింగిల్ రెడీ టు మింగిల్ అని ఎప్పుడు అంటారు థియేటర్ లో మన పక్క సీట్ లో అమ్మాయి కూర్చున్నప్పుడు పక్క సీట్ లో అమ్మాయి కూర్చొని నీలెవరైనా కాదు నా పక్కన నువ్వు అక్కడ వెళ్తావు ఆ టైం లో ఒక్కడనే వెళ్తాను అంటే నీకు లవర్ లేదా లేదు సింగిల్ అక్క ఇంకా సింగిల్ సింగిల్ మనం ఐఎమ్ సింగిల్ రెడీ టు మింగిల్ అని ఎప్పుడు అంటాం అన్మ్యారీడ్ ఫ్యాకల్టీ ఉన్నప్పుడు ఐ ఆమ్ సింగిల్ రెడీ టు మింగిల్ అని ఎప్పుడు అంటాం ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళినప్పుడు పెళ్లి కూతురాలు చెల్లించి చూసినప్పుడు ఎంతమంది నా నెత్తమేమో ఎంతమంది నా నెత్తమేమో నీ పేరు అవీల ఐ ఆమ్ సింగిల్ రెడీ టు మింగిల్ అని ఎప్పుడు అంటాం పార్క్ లో అబ్బాయి సింగిల్ గా కనిపించినప్పుడు ఇది పార్క్ అనుకో మనోడే సింగిల్ గా కనిపిస్తున్నాడు అనుకో ఎలాగ నువ్వు మింగిల్ చేస్తావో చూపించు ఓకేనా ఏం కావాలి మీ నేమ్ ఏంటి నా నేమా అప్పులు అప్పారావు అప్పులు అప్పారావా మీ నేమ్ కి మీకు ఏం సెట్ కాలేదే అంటే సెట్ అవ్వదు మీకు మీ పేరు కన్నా సెట్ అయిందా సెట్ అయింది సెట్ ఏం సెట్ అయింది అమ్మా ఏం పేరు ఇది అవీల 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 ఇవీల కెవీల కెవీల
ఏం లేదమ్మా, ఎందుకు వచ్చావు? మీ పేరు తెలుసుకొని, మీ విలేజ్ తెలుసుకొని మీ ఇంటికి వచ్చేద్దామని. మా ఇంటికి ఎందుకు? మీరు నచ్చారు కాబట్టి. అయ్యో బాబు, అమ్మాయిలు పాడైపోరండి నిజంగానే. సింగిల్ గా పల్లీలు అమ్ముకున్నాను నేను, పల్లీలో నచ్చాను నీకు. అంటే పల్లీలు అమ్ముకోవడం కూడా పని చేయకుండా చేస్తాను నన్ను. అయితే ఇప్పుడు నాతో మింగిల్ అయిపోతావు, రేపు నుంచి పల్లీలు అమ్ముకుందాం. నువ్వేమో సాయిబాబు గుడి, నేనేమో కృష్ణకాంత పార్క్. ఓకే, పార్టీ లేదా పుష్ప అని ఎప్పుడు అంటాం? నా పొలంలో మొలకలు వచ్చిన. అలా ఉంటదరా నా టీం అంటే ఇచ్చి పడేస్తాం. మా వాళ్ళు కూడా ఇచ్చి పడేస్తారు. రెండు రకాలు చూద్దాం. అన్ని బ్యాక్లాగ్స్ ఒకేసారి క్లియర్ చేసినప్పుడు ఎన్ని ఉన్నాయి బ్యాక్లాగ్స్? ఇప్పుడు దాకా లేవు, ఇప్పుడు చేస్తాం. పార్టీ లేదా పుష్ప అని ఎప్పుడు అంటాం? మంచి డబ్బున్న అమ్మాయిని పటాయించి పెళ్లి చేసుకున్నప్పుడు. నీ పేరు? స్వాతి. స్వాతి, పార్టీ లేదా పుష్ప అని ఎప్పుడు అంటాం? స్వాతి, మా ఫ్రెండ్ కి గవర్నమెంట్ జాబ్ అబ్బాయితో పెళ్లి ఫిక్స్ అయినప్పుడు. ఆన్సర్ ఎలా ఇచ్చిందో? ఎలా ఇచ్చింది? బా ఇచ్చింది, బా ఇచ్చింది. పార్టీ లేదా పుష్ప అని ఎప్పుడు అంటాం? సనీలియన్ మా ఫ్రెండ్ కి రిప్లై ఇచ్చినప్పుడు. మరి నీ ఫ్రెండ్ కి రిప్లై ఇస్తేనే పార్టీ అడిగితే మరి నీకు రిప్లై ఇస్తే ఏంటి? పార్టీ లేదా పుష్ప అని ఎప్పుడు అంటాం? మా ఫ్రెండ్ కి 10వ సారి బ్రేకప్ అయినప్పుడు. సత్య, మా వాళ్ళు సూపర్ ఎనర్జీ, ఫన్నీ ఫన్నీ ఆన్సర్లు ఇచ్చారు. మీ వాళ్ళు ఆన్సర్లు ఇచ్చారు? అంత లేదు, మా వాళ్ళు కూడా సూపర్ డూపర్ ఆన్సర్లు ఇచ్చారు. ఇదంతా కాదు కానీ నీ మైండ్ లో ఏదో రన్ అవుతుంది చెప్పు. ఏం లేదు, మీ వాళ్ళకి చిన్న టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాను. మా వాళ్ళక టాస్క్ అంటే ప్రాణాలు ఇచ్చేస్తారా? ఏంట్రా అయినా నువ్వు మా వాళ్ళకి టాస్క్ పెడితే నేను మీ వాళ్ళకి టాస్క్ పెడతా? మా వాళ్ళు కూడా ప్రాణాలు ఇచ్చేస్తారా? ఎవరు ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తారో టాస్క్ లో చూద్దాం. చూసుకుందాం. లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్ అండ్ ప్రాపర్టీస్. సో మీ టీం నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాను నేను. సెలెక్ట్ చేసుకో, చాలా మంది ఉన్నారు దమ్మున్న మగాళ్ళు. మీ దాంట్లో కూడా నేను ఒకరిని సెలెక్ట్ చేస్తా. చేసుకో. ఎల్లో డ్రెస్ అమ్మాయి. సో ఏంటి టాస్క్? ఏమీ లేదు, అక్కడ ఐస్ ఉంది కదా. అవును. సో సాంగ్ పెడతాను, దాని మీద డాన్స్ చేయాలంతే. లెట్స్ స్టార్ట్. సో అవతల టీమ్ కి టాస్క్ ఇస్తాను, ఇది ఎలా చేస్తారో చూద్దాం. ప్లే. వస్తావని నేను ఓరబ్బయ్యా సిల్కు చీర కట్టుకుంటిని, మల్లె పూలు పెట్టుకుంటిని. నువ్వు రాలేదని నేను ఓరబ్బయ్యా సిరనేమో సింపుకుంటిని, పూలనేమో శిఖరం ఒకరు చేసుకుంటిని. ఎంతసేపు బియ్యం బత్త ఊపిపోయిన కాళ్ళు ఊపలేదంటరా? జారిపోతుంది అక్కడ టాస్క్. బద్దలు కొట్టేసావు అయ్యి. మా వాడు టాలెంట్ అంటే అలాగే ఉంటది, ఏదైనా బద్దలు కొట్టడమే. ఆయన మీ అమ్మాయి ఎలా చేస్తుందో చూద్దాం. కలిసినాది గంగ దారి నర్సపెల్లె, గట్టిలోన గంగ దారి నాటు పిల్లే.
సో నువ్వు కాదు నేను కాదు ఎవరు బాగా చేశారో మా కుర్రోళ్ళు మా అమ్మాయిలు చెప్తారు ఎవరు బాగా చేశారా. అదే వీళ్ళిద్దరు చాలా బాగా మనల్ని ఎంటర్టైన్ చేశారు. టాస్క్ అయితే సూపర్ డూపర్ గా ఫినిష్ చేశారు ఇద్దరు. ఓహో మరి ఇదే చూస్తో మరి గేమ్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా. వెళ్ళిపోదాం. గేమ్ రౌండ్ ఈస్ ఆడుతూ పాడుతూ. ఈ రోజు ఆడుతూ పాడుతూలో మనం ఆడుతున్న గేమ్ ఏంటంటే ఖిలాడి లేడీ. సో కిలాడి లేడీ గేమ్ ఆడడానికి లేడీస్ కావాలి కదా. అవును కదా. ఆడపిల్లని పిలిచేద్దామా. పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్. కిలాడి లేడీ గేమ్ ఆడడానికి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి గేమ్ ఏంటి అశోక్? గేమ్ ఏంటో చెప్తాను. ఫస్ట్ మా లేడీ గబ్బర్ సింగిల్ రెడీయా? రెడీ. అది మా శివంగల్ రెడీయా? రెడీ. సో గేమ్ అయినా ప్రాపర్టీస్ అయినా నేను ఫీల్డ్ లో చెప్తాను, నన్ను ఫాలో అయిపోండి. ఫాలో మీ. ఈ గేమ్ ఎలా ఆడాలంటే అక్కడ దూరంగా టబ్లో వాటర్ బెల్స్ ఉన్నాయి కదా. సో నా టీం ఆడుతున్నప్పుడు ఇద్దరు పార్టిసిపెంట్ అవతల స్కార్ పట్టుకుని నించుంటారు. సో ఇద్దరు పార్టిసిపెంట్ నా టీమే, ఇద్దరు పార్టిసిపెంట్స్ ఇవతల స్కార్ఫ్ పట్టుకుని నించుంటారు. సో నా టీం ఆడుతున్నప్పుడు నేను వెళ్ళి స్కార్ఫ్ లో ఇలా బాల్ వేస్తాను అనమాట. సో మా ఊళ్ళో అది పట్టుకుని ఆ పైనుంచి ఇలా వేస్తారనమాట. సో యువతలు మా ఊళ్ళో అది పట్టుకుని ఇలా జాగ్రత్తగా వెళ్ళి ఆ టబ్లో వేస్తారు అనమాట. ఈచ్ టీమ్ 3 మినిట్స్ టైం ఉంటుంది. సో నలుగురు కూడా ఒకటేసారి ఆడతారు. ఈ గేమ్ లో మనం కూడా ఇన్వాల్వ్ అవుతున్నాం. అంతే. ఆడదామా? లెట్స్ ప్లే. చూద్దాం మీరు గెలుస్తారో మేము గెలుస్తామా. మేమే గెలుస్తాం. మా శివంగులు మామూలు కాదు, మిమ్మల్ని ఇట్టే ఓడిస్తారు చూడు. ఇట్టే ఓడిద్దరు కానీ ఫస్ట్ మీరు ఆడండి అయితే. ఆడతాం. రెడీయా? రెడీ. రెడీ. ఇంకా లేట్ చేయకుండా గేమ్ స్టార్ట్ చేసేద్దాం. 3, 2, 1 గో. కన్ను మాత్రం విక్రమార్థ సోదర్రా, వీరబట్టు పట్టర్రా, ఆకు పొట్టు దాటర్రా. మా టీం ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. నేను లెక్కెడతాను. గోల్తో పాల్గొట్టేత. 1, 2, 3, 4, 5 చేపలు పట్టుకున్నారు వాళ్ళు. సో వాళ్ళు మాకు టార్గెట్ 6 ఇచ్చారు. 6 ఏంటి? 10, 12, 13 ఎన్న వేస్తాం మేము గెలుచుకుంటాం. రెడీమ్మా? రెడీయా? రెడీ. 1, 2, 3 గో. Don't call out DJ T.
నా టీమ్ ఎన్ని కలెక్ట్ చేస్తారో చూద్దాం. రెడీ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 13, 14, 15. సో కిలాడీ లేడీ గేమ్ లో నా టీం 15 కలెక్ట్ చేశారు. నన్ను నిలబెడతాయి కదా, నా పరువు కూడా నిలబెట్టారు. సో మా టీం విన్ అయింది కాబట్టి విన్నర్స్ గెలుచుకున్నారు జోస్ పింటే టీషర్ట్, రన్నర్స్ గెలుచుకున్నారు జోస్ ప్రింటెడ్ క్యాప్స్. తీసుకో. ఎవరు విన్నర్స్ ఎవరు రన్నర్స్ అని పక్కన పెడితే ఈ రెండు టీమ్స్ కూడా చాలా చాలా బాగా ఆడాయి, మనల్ని అయితే సూపర్ డూపర్ గా ఎంటర్టైన్ చేశాయి. మరి ఇదే చూస్తే చోటు మోటుని పిలిచేద్దామా? పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ చోటు మోటు. Oh, my God.
ఇలాంటి ఫెంటాస్టిక్ స్టూడెంట్స్ తో రచ్చ రంబోలా ఎపిసోడ్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. Until then keep watching YouTube Plus. This is Ashok. This is Satyashree. Bye bye.